మత్స్యకారులు పాడి రైతుల జీవన ప్రమాణాలు పెంచే విధంగా కృషి చేస్తామని రాష్ట్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. రాష్ట మంత్రిగా అమరావతిలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా జిల్లాకు వెళ్తున్న ఆయనకు పాతగాజు ఒక కూడిలలో వైసీపీ నాయకులు స్వాగతం పలికారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తిప్పల దేవన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు మత్స్యకారులు మంత్రిని స్వాగతించి పూల బొకేలు సాలువాలతో సత్కరించారు. మంత్రి తన సతీమణితో కలిసి కేక్ కట్ చేశారు. మహిళలు హారతులు పట్టారు. గంగవరం ప్రాంతంలోని సమస్యలను పరిష్కరించాలని మత్స్యకార సంఘ ప్రతినిధులు మంత్రికి వినతి పత్రం అందజేశారు. అనంతరం మంత్రి అప్పలరాజు మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి తనకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని వెనుకబడిన తరగతులకు గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. మత్స్యకారులు మత్స్య పరిశ్రమ సమగ్రమభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని అన్నారు. పాల ఉత్పత్తుల డైరీలను అభివృద్ధి చేసే క్రమంలో ఇప్పటికే అమూల్ సంస్థతో ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. గ్రామాల్లో మహిళల జీవన ప్రమాణాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటామని, సీఎం తనపై ఉంచిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తామని మంత్రి అప్పలరాజు పేర్కొన్నారు. కోవిడ్ అనేది లేకపోయిన ఉంటే గాజు వాకను పోటెచ్చి పోటెత్తించేటటువంటి కార్యక్రమం చేయగలిగేవాళ్ళు. మరి కోవిడ్ కారణంగా పరిమితుల దృష్ట్యా చాలా పరిమితమైనటువంటి మాటలతో ఆగిపోతూ ఉన్నాం. నాకు ఇచ్చినటువంటి ఈ గౌరవం క్యాబినెట్లోకి తీసుకోవటం అన్నటువంటిది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వెనుకబడిన వర్గాలందరికీ ఇదొక గొప్ప గర్వకారణమని ఈ సందర్భంగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మన అందరం కూడా కృతజ్ఞతలు తెలియచేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తూ, మరి నాకు ఇచ్చినటువంటి శాఖ మత్స్య శాఖ, మరి అలాగే పశు సంవర్ధక శాఖ ప్రజల జీవన ప్రమాణాల్లో కొంత మార్పు తీసుకొని రావటానికి, ముఖ్యంగా అత్యధికంగా వెనుకబడినటువంటి మత్స్యకారులందరి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం స్వతహాగా మత్స్యకారుడి అయినటువంటి నాకు జగన్మోహన్ రెడ్డి గారి శాఖని అప్పచెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఇచ్చాపురం డొంకూరు వద్ద నుంచి అనంతపురం కర్నూలు వరకు ఉన్నటువంటి అన్ని ఉపకులాల మత్స్యకారులందరి జీవిత ప్రమాణాల అభివృద్ధి ధ్యేయంగా జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యాలు ఆశయాలే ధ్యేయంగా మనం పనిచేయబోతా ఉన్నామని, ఖచ్చితంగా మనందరికీ మంచి జరగబోతా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ జై జగన్ జై జగన్.